విశాఖలో భూ ఆక్రమణలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. విశాఖ ల్యాండ్ స్కామ్ పై ఇప్పటికే సీరియస్ గా రియాక్ట్ అయిన చంద్రబాబు ఈ అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కెఏ కృష్ణమూర్తి, విశాఖ కలెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు చెప్పండి, దీనికి అడ్డుకట్ట వేసేందుకు, అదే ల్యాండ్ స్కామ్ పై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తుంది, మరి దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విశాఖలో జరిగిన భూ అక్రమాల విషయంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో చాలా వరకు రికార్డులు తారుమారవడంతో పాటుగా కొంతమంది రాజకీయ ప్రముఖుల హస్తం కూడా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో భాగంగానే వారం రోజుల క్రితమే సీఎం చంద్రబాబు దీనిపై స్పందించారు. ఇమీడియట్ గా కలెక్టర్ ను అసలు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి, రికార్డులు తారుమారయ్యాయా, లేదంటే ఎవరి భూములైన పేదల భూములను ఎవరు ఆక్రమించారు అనేది పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని చెప్పి వారం రోజుల క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో ఇదే విశాఖలో వస్తున్నటువంటి భూ ఆక్రమణలు, అక్రమ భూ మార్పిడి వ్యవహారం మీద సీఎం కూడా సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తితో పాటుగా హోంమంత్రి చినరాజప్ప, అలాగే విశాఖ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇక రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అయితే వాస్తవంగా ఎంత భారం, ఎన్ని ఎకరాల భూములకు సంబంధించి దీని మీద ఆరోపణలు వస్తున్నాయన్న దాని మీద సీఎం కూడా వివరణ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వాస్తవంగా విపక్షాలు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లయితే విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి 288 గ్రామాల్లో దాదాపుగా 100,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే స్వయంగా క్యాబినెట్ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆర్ఎన్బి మంత్రి అయ్యన్న పాత్రుడే దాదాపుగా 6 నుంచి 7,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, దీంట్లో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని చెప్పి కూడా స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే బహిరంగంగా ప్రకటన చేయడంతో ఈ విషయం బాగా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. అయ్యన్న పాత్రుడు చేసినటువంటి ప్రకటనతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో అసలు విశాఖలో ఏం జరుగుతుంది, ఒకవైపు పేదల భూములు ఆక్రమణ జరిగాయడంతో పాటుగా ఇటీవల ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల మీద కూడా ఆరోపణలు వస్తుండటంతో మొత్తం విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ రిపోర్ట్ ను తీసుకురావాలని చెప్పి కలెక్టర్ ను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ కూడా దీనికి సంబంధించి, భూ అక్రమాలకు సంబంధించి ప్రిలిమినరీ రిపోర్ట్ ను కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి సమర్పించినట్లుగా తెలుస్తుంది. అయితే సొంత పార్టీ నేతలు కూడా ఉన్నట్లుగా దీని మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉండడంతో దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే మరి ఈ రోజు కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అసలు 8,000 ఎకరాలు తారుమారయ్యాయి, ఎవరెవరు భూములు పత్రాలు తారుమారయ్యాయి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో సీసీఎల్ఈ అనిల్ చంద్ర పునీత కూడా ఉన్నారు. అయితే రెవెన్యూ అధికారులను ఊరికే అటు రెవెన్యూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాజకీయ నేతలు ఒత్తిళ్లు ఎక్కువ అవడం వల్ల మేము కూడా కొన్ని కొద్దిగా తప్పులు చేయాల్సి వస్తుందని చెప్పేసి రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. మరి కలెక్టర్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ లో కూడా రాజకీయ నేతల ప్రమేయం ఉందని చెప్పేసి కూడా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమీక్ష మీద మరి సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కలెక్టర్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు అనేది మరి కాసేపట్లో తేలనుంది. వాస్తవంగా అయితే హుదూద్ సమయంలో దాదాపుగా 8,000 ఎకరాల భూములకు సంబంధించి డాక్యుమెంట్లన్నీ కూడా తుఫాన్ లో కొట్టుకుపోయాయి. దానికి సంబంధించి భూములు పేదవారు భూములు కొంతమంది రాజకీయ నేతలు దోచుకున్నారని చెప్పేసి కూడా కొంతమంది పేదవారు అక్కడ కలెక్టర్కి రిపోర్ట్ ఇవ్వడం బట్టి చూస్తే దీని వెనక భారీ స్కామే జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ రోజు జరిగేటటువంటి సమీక్ష తర్వాత మరి సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి. మరోవైపు ఈ నెల 15వ తేదీన విశాఖ కలెక్టరేట్ లో కూడా బహిరంగ విచారణ జరపాలని చెప్పి కె కృష్ణమూర్తి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునీత్తో సహా అక్కడ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను బహిరంగ విచారణ జరిపి ఆ బహిరంగ విచారణ ద్వారా ఎవరైతే ముందుకొచ్చి తమ భూములు మోసపోయామని చెప్పేసి ఎవరైతే ముందుకొస్తారో దాని మీద బహిరంగంగా విచారణ జరపడంతో పాటుగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి పేదలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి కూడా ప్రకటన చేశారు. సో మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి మీటింగ్ ద్వారా సీఎం చంద్రబాబు జరిపేటటువంటి ఉన్నత స్థాయి సమీక్ష ద్వారా అసలు విశాఖ భూ కంపకంలో ఎవరెవరి పాత్ర ఉంది, 8,000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.